వచ్చే నెల 9 నుంచి బతుకమ్మ వేడుకలు సిటీలో ఫ్లవర్ ఫెస్టివల్ కి భారీ ఏర్పాట్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంపై అవేర్నెస్ బల్దీ ఆధ్వర్యంలో మొబైల్ బ్యాన్స్ మెట్రో ప్రయాణికులకు టూరిస్ట్ సర్వీసులు నాగోల్ ఎల్బి నగర్ నుంచి ప్రత్యేక బస్సులు ఆత్మీయ స్పర్శతోనే పిల్లలకు ఆరోగ్యం పీడియాట్రిక్ సదస్సులో డాక్టర్స్ పిలుపు అమ్మాయిల ఆత్మరక్షణకు సెల్ఫ్ డిఫెన్స్ పాతికేళ్లుగా కొనసాగుతున్న ఉచిత శిక్షణ బతుకమ్మ పండుగ నిర్వహణకు సిద్దమవుతోంది రాష్ట్ర సర్కార్ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేస్తామన్నారు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బతుకమ్మ పండుగకు నిధులు కేటాయించమన్నారు బతుకమ్మ పండుగకు 20 కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం 7-8 తేదీల్లో బొడ్డమ్మ 9 నుంచి 17 వరకు బతుకమ్మ నిర్వహించనున్నట్లు తెలిపారు జిల్లాకు 15 లక్షల చొప్పున నిధులిచ్చామన్నారు శిల్పారామంలో ఫ్లవర్ ఫెస్ట్ హైటెక్ సిటీలో 1000 మంది అంధ మహిళలతో బతుకమ్మ చేయిస్తామన్నారు మనకి దీనికి ఈ సంవత్సరం మనకి బడ్జెట్ 20 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది దాంట్లో 31 జిల్లాకి 15 లక్షల చొప్పున జిల్లాలకు ఇవ్వడం జరుగుతుంది ఈసారి ప్రత్యేకంగా దాదాపుగా 1000 మంది మహిళ బ్లైండ్ ఉమెన్ ద్వారా ప్రత్యేక బతుకమ్మ మన హైటెక్ సెంటర్లో జరుగుతుంది 12 దేశాల నుండి ఈ మన బతుకమ్మని వేరు వేరు పద్ధతిలో ఫ్లవర్ అరేంజ్మెంట్ చేసేది కూడా మన శిల్పారామంలో ఫ్లవర్ షో అరేంజ్మెంట్స్ ఉంటాయి బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసేందుకు 50 దేశాల్లో బతుకమ్మ నిర్వహిస్తున్నట్లు తెలిపారు 30 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ ఏడాది బతుకమ్మలో పాల్గొనున్నారు రవీంద్ర భారతిలో 55 దేశాల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు శతాబ్ది రాజధాని ఎక్స్ప్రెస్లలో వెళ్లే ప్రయాణికులకు పండుగపై అవగాహన కల్పిస్తామన్నారు బతుకమ్మ ఫిల్మోత్సవ్ అంటే బతుకమ్మకు సంబంధించిన రకరకాల డాక్యుమెంటరీస్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఆడుకునేది కానీ దాన్ని రవీంద్ర భారతిలో 9th నుండి 16th దాకా జరుగుతుంది ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ కూడా జరుగుతుంది బట్ దిస్ టైమ్ వి విల్ మహిళా ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ ఉంది ఐపీఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ ఉంది వాళ్ళ ద్వారా ఇక అక్టోబర్ 13 నుంచి 18 వరకు బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో గ్లోబల్ కల్చరల్ ఫెస్ట్ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామన్నారు బ్రహ్మకుమారిస్ సంస్థ సభ్యులు సంతోష్ దీది 12 దేశాల నుండి ప్రత్యేకంగా పూలు తెప్పించి అలంకరించే కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు బ్రహ్మకుమారిస్ రూపొందించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు उसके अंदर बहुत उत्साह है और उनको जैसे कि तेलंगाना से प्यार हो गया है इससे क्या क्या समाज को हम जागृति की बातें बता सकते हैं वो रिसर्च करके जो सांस्कृतिक कार्यक्रम तैयार किया है మొత్తానికి బతుకమ్మ పండుగ విశిష్టతను విశ్వవ్యాప్తం చేయటమే లక్ష్యంగా సర్కార్ కృషి చేస్తుంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంపై అవగాహన తీసుకొచ్చే పనిలో పడ్డారు ఎన్నికల అధికారులు హైదరాబాద్ పరిధిలోని ఓటర్లకు ఈవీఎం వివీప్యాట్స్ల పనితీరుపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు దీనికోసం ప్రత్యేకంగా నగరంలో మొబైల్ వాహనాలు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో వేగం పెంచారు ఇప్పటికే ఓటర్ల నమోదు సవరణ పూర్తి చేయగా ఈవీఎంల మొదటి దశ పనితీరు పరిశీలన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరుగుతోంది రాబోయే ఎన్నికల్లో మొదటిసారిగా ఈవీఎంలో ఓటు వేసిన వ్యక్తి తాను ఎవరికి ఓటు వేసింది తెలుసుకునేలా వివీప్యాట్స్ తీసుకొస్తుంది ఎన్నికల సంఘం దీనిపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు సిటీ ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు హైదరాబాద్ జిల్లాకు చెందిన 5170 వివీప్యాట్స్ హర్యానా నుంచి వచ్చాయి వాటిని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో విక్టరీ ప్లే గ్రౌండ్ స్టేడియంలో భద్రపరిచారు జిల్లా ఎన్నికల అధికారులు వీటిపై అవగాహనకి 3 ప్రత్యేక మొబైల్ వాహనాలు ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మొబైల్ వాహనాన్ని పరిశీలించారు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ వివీప్యాట్ ఈ రోజు ఉదయాన్నే వచ్చాయి నేనే పర్సనల్గా వెళ్ళి పొలిటికల్ పార్టీ సమక్షంలో దాన్ని ఓపెన్ చేయడం జరిగింది అవన్నీ కూడాను ఇప్పుడు ఈటీఎస్ అంటే ఈవీఎం ట్రాకింగ్ సిస్టమ్ కింద వాటిని ట్రాక్ చేస్తూ ఉన్నాము
అవి కూడాను వీలైనంత వరకు 5వ తారీఖున మొదలు పెడతాము. వాటికి కూడా ఒక 3-4 డేస్లో మొత్తం కూడాను ఎఫ్ఎల్సి అయిపోతుంది అన్నమాట. అవి అయిన తర్వాత వాటి రెండు అనుసంధానం చేస్తే ఎఫ్ఎల్సి చేసి తర్వాత వాటిని ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశం ప్రకారం వాటిని నియోజకవర్గాలకు పంపడం జరుగుతుంది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్ జోన్లకు వెహికల్స్ ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే ఇతర ప్రాంతాల్లో ప్రతి 2 వార్డులకు 1 ఈవీఎం, వీవీప్యాట్లను ప్రత్యేకంగా కేటాయించి ఓటర్లకు అవగాహన కల్పిస్తారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు దానకిషోర్. వీవీప్యాట్లు ఈవీఎంలు వచ్చాయి కాబట్టి ముందు 2 వార్డులకి 1 ఈవీఎం వీవీప్యాట్ సెంటర్ని ప్రజలకి అవగాహన పెంచేదానికి కూడా ఉపయోగించాలనుకునేసి సిఓ గారిని మేము పర్మిషన్ అడగబోతున్నాము. 3 మొబైల్ వెహికల్స్ ఇట్లాంటివి జోన్కి ఒకటి తయారు చేసి వాటిలో ఈవీఎం వీవీప్యాట్ ఉంటాయి. వాటిని అన్నింటిని కూడాను నగరంలో పలు చోట్ల తిప్పి తర్వాత ప్రజలు వచ్చేటువంటి పార్కులు అలాగే కొన్ని షాపింగ్ కాంప్లెక్సెస్ ఇటువంటి దగ్గర వాటి తీసుకోవడం ప్రజలకు అవగాహన చేసేదానికి చూస్తాము పెడతాము. పొలిటికల్ పార్టీస్తో కూడా అవగాహన సెషన్లు పెట్టుకుంటున్నాము. మొత్తం కూడాను ఇప్పుడు ఈవీఎంలు వీవీప్యాట్లు పెట్టకుండా వారితో కూడా మాట్లాడుకొని వాళ్ళకి అవగాహన ఏర్పాటు చేసి తర్వాత ఇవన్నీ కూడా డెమోస్ట్రేషన్కి పంపిస్తాను తెలియజేస్తున్నాను. పోలింగ్ పై అవగాహనతో హైదరాబాద్ పరిధిలో ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా అధికారులు ప్రయత్నిస్తున్నారు. మెట్రో రైలు సేవలను సిటీకి వచ్చే పర్యాటకులు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు హెచ్ఎంఆర్ అధికారులు. మెట్రో స్టేషన్స్ నుంచి పర్యాటక ప్రదేశాలకు టూరిస్టు బస్సులను ఆపరేట్ చేయబోతున్నారు. దీంతో పాటు త్వరలో టూరిస్ట్ ఈజ్ లాంజ్ సౌకర్యం అందుబాటులోకి తెస్తున్నారు. భాగ్యనగరం 400 ఏళ్ల చరిత్ర గల నగరం. ఎన్నో చారిత్రక కట్టడాలు, చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. సిటీకి ఏటా లక్షల్లో పర్యాటకులు వస్తూ ఉంటారు. సిటీ ట్రాఫిక్ ఇబ్బందులు టూరిస్టులు ఎదుర్కోకుండా ఈజీ ట్రావెల్ కోసం మెట్రో సిటీతో టూరిస్టులను అనుసంధానం చేస్తున్నారు. నాగోల్, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ల నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లే పర్యాటకులకు బస్సు సర్వీసులు నడపనున్నారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటలకు బస్సులను మెట్రో స్టేషన్ నుంచి నడుపుతారు. మొదటి 2 స్టేషన్స్లో 10 టూరిస్టు బస్సులు ఆపరేట్ చేయనున్నారు. ఇదే కాకుండా ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కింద ఏర్పాటు చేయనున్న టూరిస్టు సర్వీసుల కోసం ఆసక్తి ఉన్న ప్రైవేట్ ఆపరేటర్స్ ఎవరైనా ముందుకు రావచ్చన్నారు మెట్రో ఎండీ. కొద్ది రోజుల్లోనే లక్కడికాపూర్ నుంచి ప్రైవేట్ బస్సులను ప్రారంభించనున్నారు. మియాపూర్, ఎల్బీనగర్, నాగోల్, శిల్పారామం, జేబీఎస్, ఫలక్నుమా, బేగంపేట్, లక్కడికాపూల్ ఏరియాల్లో అవసరమున్న చోట ఫీడర్ బస్ సర్వీసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. టూరిస్టులు వెళ్లే ఏరియాలకు దగ్గరున్న స్టేషన్స్ నుంచి సిటీ టూరిస్టు బస్సులను నడుపుతారు. త్వరలో 6 మెట్రో స్టేషన్స్లో ప్రయాణికులు సేద తీరేందుకు ఏసీ లాంజులను ఏర్పాటు చేయనున్నారు. నాగోల్, మియాపూర్, అమీర్పేట్, బేగంపేట్, ఎంజీబీఎస్ ఏరియాల్లో ఎయిర్పోర్టు తరహాలో ఏసీ లాంజ్ సౌకర్యాలను అందుబాటులోకి తేనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మెట్రో సర్వీసులను అందిస్తూ కొత్త కొత్త ఏర్పాట్లతో ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు మెట్రో అధికారులు. ఎమ్మెల్సీ రామచంద్రరావు 3 ఏళ్ల పాటు కౌన్సిల్లో మాట్లాడిన మాటలను శాసన మండలి ప్రసంగాలు అనే పేరుతో తన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. తను మాట్లాడిన ప్రతి మాట ప్రజలకు చేరాలనే ఉద్దేశంతోనే బుక్ రాయడం జరిగింది అన్నారు. సోమాజిగూడలో జరిగిన పుస్తక ఆవిష్కరణకు మండలి చైర్మన్ స్వామిగౌడ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. రేపటి తరం నాయకులకి ఈ పుస్తకం గైడ్గా ఉపయోగపడుతుంది అన్నారు నేతలు. ఒక విశిష్ట వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు, ఏ విషయం ఏదో ఆ విషయానికి పరిమితంగా రాజకీయాలకు అతీతంగా మాట్లాడి ఆ విషయానికి న్యాయం చేసినటువంటి వ్యక్తి శ్రీ రామచంద్రరావు గారని నేను మీకు హృదయపూర్వకంగా చేస్తాను. అనేకమైన సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు, రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన సమస్యలు, రైతుల సమస్యలు కానీ, మిషన్ భగీరథ కానీ, కాకతీయ కానీ, అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల విషయం కానీ, ఆయన పాలమూరు జిల్లా విషయంలో కానీ చాలా విషయాలు ప్రస్తావించారు. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా అది ఆన్ రికార్డ్ వెళ్ళిపోతుంది. రేపు రాబోయే తరము నేను ఏం మాట్లాడింది కూడా చూసుకోవచ్చు. మా కౌన్సిల్లో డిబేట్స్ బాగా జరుగుతాయి, మంచి చర్చ జరుగుతుంది, చాలా యూటిలిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ బయటకు వస్తాయి. కానీ ప్రజలకు అవి తెలియదు ఎక్కువ, ఎందుకంటే ప్రజలకు ఎక్కువ అసెంబ్లీనే చూసేటటువంటి ఒక
ఉంటుంది, మీడియా కూడా అసెంబ్లీని ఫోకస్ చేస్తుంది. అటువంటి ఒక నేపథ్యంలో నేనేం మాట్లాడాలని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేసే బాధ్యతగా నాది ఉంది. చిన్నారులను ఆట బొమ్మలతో కాకుండా ఆత్మీయ స్పర్శతో పెంచితేనే ఎంతో హెల్దీగా ఉంటారన్నారు పిల్లల నిపుణులు. న్యూరో డెవలప్మెంట్ పీడియాట్రిక్ సదస్సులో పాల్గొన్నారు డాక్టర్స్. పిల్లల్లో వచ్చే ఎన్నో రకాల మానసిక జన్యుపరమైన సమస్యలకు న్యూరలాజికల్ కాన్ఫరెన్స్ మార్గనిర్దేశం చేస్తుంది అన్నారు. రోజు రోజుకు చిన్నారుల్లో పెరిగిపోతున్న రకరకాల అనారోగ్య సమస్యలకు జన్యుపరమైన ప్రాబ్లమ్స్తో పాటు పెంపక లోపం కూడా ఒకటని అంటున్నారు పీడియాట్రిక్ ఎక్స్పర్ట్స్. హైదరాబాద్లో జరిగిన న్యూరో పీడియాట్రిక్ సదస్సుకు రాష్ట్రంలోని చిన్నపిల్లల డాక్టర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 2 రోజుల కాన్ఫరెన్స్లో చిన్నారులకు వచ్చే జబ్బులతో పాటు త్వరగా నయం చేయగలిగే వాటిపై విస్తృతంగా చర్చిస్తామన్నారు. చిన్నప్పుడే గుర్తిస్తే ఆటిజం, ADHD లాంటి రోగాలను నిర్మూలించవచ్చని చెప్పారు. మనిషి జ్ఞాపక శక్తికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మెదడు 1000 రోజులే అభివృద్ధికి అవకాశం ఉంటుందంటున్నారు. ఎంత వాల్యుబుల్ అంటే దాన్ని దేనిలో పెట్టి కొలవలేము, అంత కెపాసిటీ దాన్ని. దాన్ని మంచిగా చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఏమైనా అవకతవకలు అయితే ఎలా ఇంటర్వెన్ చేసి దాన్ని ఎట్లా స్టిమ్యులేట్ చేసి మళ్ళీ మంచి దారిలోకి తీసుకురావాలి అని, దానికి ఎట్లా ట్యూషన్ చెప్పాలి, చదువులు వెనుకబడితే ట్యూషన్ చెప్పి మంచిగా చేస్తాం, అట్నే ఎదుగుదలలో కూడా వెనుకబడితే కొద్దిగా ట్యూషన్ చేసి స్టిమ్యులేషన్ చేసేసి ఎట్లా ముంగడబడేయాలి, వెనుకబడడానికి ఎట్లా గుర్తుపట్టాలి, ఎట్లా చికిత్స అయ్యాలి, వాళ్ళని 10 మంది ఎట్లా చేయాలి, దేశానికి ఉపయోగపడేటట్టు ఎట్లా చేయాలి అంటే మనము సూపర్ ఇంటర్వెన్షన్తో సూపర్ జనరేషన్ను మనం తయారు చేయగలిగే సత్య మనందరికీ ఉంది. ఈ పిల్లలను మంచిగా చూసుకోవాలి, వాళ్ళే మన ఫ్యూచర్ భారతదేశం. అండ్ హౌ టు స్క్రీన్ ఫర్ డెవలప్మెంటల్ డిలేస్, సో పర్టికులర్ స్కేల్స్ ఉన్నాయి, దాన్ని ఎట్లా లాంగ్వేజ్ డిలే కానీ తర్వాత మోటార్ మైల్ స్టోన్స్ కానీ డిలేస్ ఉంటే ఎట్లా క్యాచ్ చేయాలి, తొందరగా క్యాచ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సుదర్శన్ సార్ చెప్పింది ఏంటంటే ముందు అది రాకుండా చూసుకోవాలి, ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి, దానికి ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి రైట్ ఫ్రమ్ ద వూంబ్, బేబీ లోపల ఉన్నప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు రైట్ ఇన్పుట్స్ అండ్ స్టిమ్యులేషన్ ఇస్తూ రైట్ న్యూట్రిషన్ ఇస్తూ దానికి మనం వీఆర్ టు టేక్ కేర్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది బ్రెయిన్ ఆఫ్ ది బేబీ, సో దాట్ దే ఆర్ మోర్ ప్రొడక్టివ్ అండ్ మోర్ దే ఆర్ సూపర్ బేబీస్. పిల్లలకు ఆట బొమ్మలతోనే కాలక్షేపం చేయించకుండా స్వతహాగా వారితో ఆడుకుంటేనే ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయంటున్నారు. బ్రెయిన్ సెల్స్ ని కేవలం 10-14% మాత్రమే వాడుతామని వాటిని పెంచుకోవాల్సి ఉందన్నారు. పిల్లల్లో వచ్చే చాలా రకాల వ్యాధులకు వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ కారణమని తెలిపారు. పిల్లలు ఏడవడం మంచిది అంటున్న డాక్టర్స్ బుద్ధిమాంద్యం లాంటి ఎన్నో జబ్బులను 1-6 నెలల్లో గుర్తిస్తే తగ్గించవచ్చన్నారు. తల్లికి షుగర్, బీపీ లాంటివి ఉంటే బరువు తక్కువతో జన్మిస్తారని చెబుతున్నారు. బ్రెయిన్ చెడిపోతుంది. అలాగే కొందరికి డయాబెటీస్ మదర్స్కు అంటే షుగర్ బీమారు ఉన్న తల్లులకు పిల్లలు పుట్టినప్పుడు షుగర్ తక్కువైతే బ్రెయిన్ చెడిపోతుంది. అలాగే అన్ని ఉండి కూడా కొందరికి థైరాయిడ్ గ్లాండ్ హైపోథైరాయిడిజం అంటారు, ఆ థైరాయిడ్ కనుక పుట్టినప్పుడు నువ్వు గమనించకపోతే దాన్ని కరెక్ట్ చేయకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్, ఇవన్నీ ఉండి ఇవన్నీ కూడా కరెక్టబుల్, అంటే థైరాయిడ్ని మనం కరెక్ట్ చేస్తే పుట్టినరోజు నుంచి శిశువు ఇంటెలిజెంట్గా నార్మల్గా ఉంటుంది. నవమాసాలు మోసి భూమి మీదకు తీసుకొచ్చేందుకు ఎన్నో రకాల ఇబ్బందులు పడే తల్లి ఆ తర్వాత పిల్లల ఆరోగ్యంపై అలర్ట్గా ఉండడం లేదంటున్నారు డాక్టర్లు. దాంతో అనారోగ్య సమస్యలకు తోడు మంచి తెలివిగల వారిగా ఎదగలేరని సూచిస్తున్నారు. రైతుకు న్యాయం చేస్తూ నగర ప్రజలకు తాజా కూరగాయలు అందించాలన్న ఉద్దేశంతో మన కూరగాయల స్టాల్స్ తెచ్చింది సర్కార్. స్టాల్స్ లో ఆర్గానిక్ కూరగాయలు, పాల ఉత్పత్తులు అమ్ముతున్నారు. జనం నుంచి రెస్పాన్స్ బాగుండటంతో ఇప్పుడున్న 60 సెంటర్లకు తోడు మరో 40 స్టాల్స్ తెచ్చేందుకు సిద్దమైంది మార్కెటింగ్ శాఖ. మన కూరగాయలు పేరిట సిటీ జనం కోసం 2014లో స్టాల్స్ తీసుకొచ్చింది మార్కెటింగ్ శాఖ. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూనే సిటీ జనానికి తక్కువ ధరకు కూరగాయలు అందించాలనే ఉద్దేశంతో రద్దీ ఏరియాలు, ప్రభుత్వ ఆఫీసులు లాంటి ప్రాంతాల్లో మన కూరగాయలు స్టాల్స్ ఏర్పాటు చేసింది మార్కెటింగ్ శాఖ. ఇప్పటి వరకు నారాయణగూడ, కూకట్పల్లి, కేబీఆర్ పార్క్, నిజాంపేట్, జలసౌధ, సెక్రటేరియట్, జిహెచ్ఎంసీ, ఎల్లారెడ్డిగూడ, బోరబండ లాంటి ప్రాంతాల్లో
మొత్తం 23 సెంటర్లతో రైతుల నుంచి గిట్టుబాటు ధరకు కూరగాయలు కొనుగోలు చేస్తోంది ప్రభుత్వం. ఈ 23 సెంటర్స్ నుంచి మన కూరగాయల స్టాల్స్ కు సప్లై చేస్తారు. వీటిల్లో ప్రతి కూర పండు ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో పండని కూరగాయలు పండ్లు బయట హోల్సేల్ మార్కెట్ లో కొనుగోలు చేస్తారు. మన కూరగాయల్లో స్టాక్ వచ్చినప్పుడు ఎక్కువగా జనం కొంటున్నారు. రోజు స్టాక్ వచ్చే టైం తెలుసుకుని జనం షాప్ కి క్యూ కడుతున్నారు. రేట్లు అందుబాటులో ఉండటం, ఇంటికి దగ్గరగా ఏర్పాటు చేయడంతో మన కూరగాయలు స్టాల్స్ కే వస్తున్నామంటున్నారు జనం. అంత ముందు కూరగాయల మార్కెట్ పెట్టేవాళ్ళండి ఇక్కడ, అక్కడ బాగానే ఉండేవి. తర్వాత ఇక్కడ పెట్టడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇక్కడ కొనుక్కుంటాం, ఎవ్రీ వీక్ వస్తాం. బయట మార్కెట్ కంటే పర్లేదండి, బాగానే ఉంది, మీడియంగానే ఉంది, క్వాలిటీ కూడా బాగానే ఉందండి. 2 ఇయర్స్ బట్టి ఉంది, 2 ఇయర్స్ బట్టి నేను ఇక్కడికి వస్తున్నాను. కూరలు చాలా రీజనబుల్గానే ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, కానీ టైమింగ్స్ కొంచెం సూటబుల్ కావట్లేదు. వస్తే మార్నింగ్ వచ్చేస్తున్నాయి, పూర్తిగా ఆఫీస్కి వెళ్ళే టైంకి వస్తున్నాయి, లేకపోతే ఈవినింగ్ 8 o'clock ఎప్పుడు వస్తున్నాయి. అది సో కొంచెం సూటబుల్ టైమింగ్స్ ఏవో తప్పిస్తే కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి, మిగతా ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి, బాగున్నాయండి, రీజనబుల్గా ఉన్నాయి రేట్స్, ఇట్స్ గుడ్. కూరగాయలతో పాటు పండ్లు కూడా ఇక్కడ లభిస్తూ ఉండడంతో ఇక్కడ కొనుగోలు చేస్తున్నామంటున్నారు జనం. క్వాలిటీ కూడా బాగుందంటున్నారు. ఇలాంటి స్టాల్స్ మరిన్ని తీసుకురావాలని కోరుతున్నారు. మేము ఎప్పుడు ఫ్రూట్స్ కావాలంటే అప్పుడు మాకు రెడీగా దగ్గరలోనే, మా ఇంటి దగ్గరలోనే ఉంది, ఫ్రూట్స్ అన్ని చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో మేము ఫ్రూట్స్కి అయితే ఇక్కడికే వస్తాం, మా ఆప్షన్ ఇక్కడే, మా చాయిస్ మన కూరగాయలు. వెజిటబుల్స్ కూడా రేట్స్ కూడా మార్కెట్ ధరలానే ఉంటాయి, ఈక్వల్గానే. మాకు ఎప్పుడన్నా అర్జెంట్ అనిపిస్తే ఇక్కడికే వచ్చేస్తాము. సో మేము 3 ఇయర్స్ అవుతుంది ఇక్కడికి, 3 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం. రైతు బజార్ రేట్లకు కేవలం 2-3 రూపాయలు మాత్రమే అదనంగా రేట్లు ఉన్నాయంటోంది మార్కెటింగ్ శాఖ. స్టాల్స్ లో ఆర్గానిక్ కూరగాయలు, పాల ఉత్పత్తులు కూడా అమ్ముతున్నారు. జనం నుంచి మంచి స్పందన ఉండడంతో మెట్రో స్టేషన్స్, గేటెడ్ కమ్యూనిటీలో 3 నెలల్లో మరో 40 స్టాల్స్ తీసుకురాబోతోంది మార్కెటింగ్ శాఖ. వెల్కమ్ బ్యాక్. ప్రతి స్టూడెంట్ కు చదువుతో పాటు మంచి నడవడిక తప్పనిసరిగా ఉండాలన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. బాగింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో కన్వెన్స్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వినోద్తో పాటు వివిధ కాలేజీల నుంచి స్టూడెంట్స్ భారీగా హాజరయ్యారు. రీచ్ కావాల్సిన టార్గెట్ విద్యార్థులు ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలన్నారు వివేక్ వెంకటస్వామి. One of you who is doing MBA here from various colleges, you all have the potential to become very good business leaders. You all have the potential to think, yes, I want to start a unit. Being business leaders, we all have to think and every day start learning what is the new thing I have to do today. There is never an end to learning. Every day is a learning lesson. So we all have to have an open mind and say, yes, I want to learn something new today. Please keep learning. Don't think that you know everything. And especially, you have an opportunity to start learning things from your home with your parents and when you come to the college. So this is a platform for you to compete with each other, to learn and to improve yourself. And I would like all of you to understand the most important phrase. That is, try to be in a competitive spirit. This competitive spirit will only come when you are having the spirit to be a sports-like individual. And a sports individual will always look things with a positive mind. And I want all of you here to have that point of positive mind. And whenever you compete, compete hard. We do not want you to do half-hearted. Most of the people over here have always got an internal fear that in case I try to do this, where I will go down. That fear psychosis, I would like everybody to remove out of their heart and brain. So until and unless you don't apply yourself, that I want to be self-confident, strong,
and take the intention to debate or fight my cause on my own talent, which is my internal strength. So come out of it. The younger generation is very, very high in today's spirits. My message today will be on the theme of winners and losers, because you're all come here to participate, compete with each other and benchmark your talent with the students from other colleges. So the winners are all those who have come to participate. And definitely there will be people who will win awards, the best, and who excel in that mimicry may get a better reward. But people who have the talent and have the courage to come and willing to demonstrate against everybody, I think, according to me, they're all winners. But the losers are only those who applaud their friends, and once their friend event is over, they go out of the room. They are the losers. So don't be selfish only to cheer your friends. Cheer all those who excel and demonstrate the talent, and then even the audience would be winners. Commit to yourself that you will give today your talent 1 degree more, because then you will realize, wow, I have fantastic potential to excel. బంజారా హిల్స్ లుంబిడి మాల్లో కొత్త జిమ్ అందుబాటులోకి వచ్చింది. నటుడు సందీప్ కిషన్ ఈ జిమ్ ని ప్రారంభించాడు. ఇందులో నయా ఎక్విప్మెంట్ ఉండడంతో సెలబ్రిటీలతో పాటు హై ప్రొఫైల్ పీపుల్ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. So, and wishing, of course, Chris Gethin and Ravi and Ram all the very best, and Jack all the very best with their new venture. And in a way, the one thing I noticed, ippudu naaku telisina vishayam ante, Chris Gethin's first gym in the world was in Hyderabad. So, oka Hyderabadiga, I'm very proud that the whole Get Fit movement started from Hyderabad. Get Fit Hyderabad అనే ఒక లోగో తోటి నినాదం తోటి మేము ముందుకెళ్తున్నాము. సో దీంట్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది మా మెయిన్ మోటో. సో ఇవాళ రేపు సిక్స్ ప్యాక్ అంటేనే జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు సిక్స్ ప్యాక్ అనుకుంటున్నారు. సో ఆ సిక్స్ ప్యాక్ కాకుండా ప్రతి ఒక్కరు ఫిట్గా ఉండాలి అనే ఒక నినాదంతో మేము స్టార్ట్ చేస్తున్నాము. సో వీఆర్ స్టార్టింగ్ వెరీ బిగ్ ఇన్ హైదరాబాద్. బాలీవుడ్ స్టార్స్ హైదరాబాద్ లో సందడి చేశారు. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ నుంచి ఆయుష్ శర్మ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయుష్ నటించిన లవ్ యాత్ర వచ్చే నెల 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆయుష్ వరీనా హుసేన్ తో ప్రియాంక ఫేస్ టు ఫేస్. హాయ్. సో ఈసారి నవరాత్రికి మాత్రం కొంచెం స్పెషల్ గా వీల సాంగ్స్ వినబడతాయి. ఓవరో కాదు, లెట్ మీ ఇంట్రడ్యూస్ ఆయుష్ అండ్ వరీనా ఇస్ హియర్. హాయ్. హలో. సో వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో వాట్ మేడ్ యూ పీపుల్ టు చేంజ్ నవరాత్రి టు లవ్ యాత్రి? వెల్, we always wanted to keep a title that everybody loves, and we didn't want anybody to have any problems with the title. We don't want to hurt anybody's sentiments. We just wanted everybody to come smiling into the theaters without any controversy. That's why we changed the title. But Rajput, all is well. Today we have got a censor yesterday, and the court has given us a good verdict, so all is well in the end. Oh, super fine. And Varina, before starting talking to you, I want to know, what is the meaning of your name? Unique. How did you learn Hindi? Your proper is not from here, right? Yes, my roots are from Afghanistan. Okay. But it's been many years that I'm living in India. Okay. So my Hindi is pretty good. Uh-huh. How many people gave you a compliment for your eyes? Grey eyes, I guess. That's green, actually. Green. Is it a lens? No, it's not. No. Actually, yeah, is it a lens? Is it? You to have actually her eyes keep changing color, huh? Right now this is reflecting on eyes. If she wears blue, it will start looking blue. Is it true? Yes, it is. True. So we know Ayush keeps coming here because Arpita se aapka marriage aayi hua, and your first meet or something. Yeah. No, first meet. I came for my Arpita's birthday. Then I came here for my marriage. Hyderabad has always been a special place for me. Okay. And I started my campaign also with this film in Hyderabad. So again, we come back to Hyderabad to ask all the people of Hyderabad, come watch my film, yeah, please join me. Yeah. And how about you? Is it the first time or you ever visited? No, it's my first time in Hyderabad, yes. Okay. Any plans of visiting here now? Any new places you want to explore?
Yes, yes, we have a long list of places to go. No, we will not go. If we get time. Okay. Yeah, Charminar, yeah. Okay. Yeah, and I'm looking forward to some good Hyderabadi biryani. Okay. So, now you were talking about biryani, let me ask you, are you both foodies? Yes. Yes? Yeah. Yes, love food. What kind of a food you like? See, authentic. We've been traveling all over India. We've been having authentic food, mm-hmm. trying different cuisines. It's you know, India is such a diverse country. Mm-hmm. Every state has its own charm, every has food. And I've every time I've come here, I've always stayed at Taj Falaknama. Mm-hmm. So the food over there is mind-blowing. What are the fun moments you people had in this movie? I mean, like, you know, while shooting. Anyways, the movie, we're going to watch it. Behind the cameras, any incidents or any situations where you can share with us? Well, since throughout the film, Vareena has been a good sport. She's always been a dear friend to us, all of us. And we've pulled her leg most of the time. So every time you see her smiling on camera, you'll just know that before that shot, she was crying. Because we were troubling her. Is it true? Yeah, yeah. They have troubled me a lot. And whenever they get bored, so my leg pulling starts. They joke around. They play pranks. No, I don't cry. He's just saying like that. कौन सा मूवीज आप देखे सर? बहुत सारी फिल्म देखता हूँ मैं आगे अभी मैं. Who's your favorite hero? मेरे लिए यार I like दुलकर, I like रामचरण सर, I like वेंकटेश सर, रजनी सर तो रजनी सर. Any plans of coming into Tollywood? If you call us, we would love to come and work. Why and not? Whom you want to work with in Tollywood? Everybody, especially Prabhas sir. He's handsome. Bahubali part 3, please consider me. Look. So how about you, anyone from Tollywood, any heroine you want to act with? Samantha. And I wish you all the best. Thank for you, the project you. And next time special interview again. Yeah, yeah? Thank you once again. So ee 5th October kostundi and definitely andarku nachutundani cheptunna. Cameraman Abhilash to Priyanka, V6 News Hyderabad. ఒంటరిగా బయటకు వెళ్లే అమ్మాయిలకు భరోసానిస్తోంది సెల్ఫ్ డిఫెన్స్. ఎలాంటి రిస్క్ లేకుండా బయటపడేందుకు పాతికేళ్లుగా మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తోంది రాణి రుద్రమాదేవి అకాడమీ. అమ్మాయిలు ఆత్మరక్షణ చేసుకునేందుకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు అకాడమీ ఫౌండర్ లక్ష్మి. దీనిపై మరింత సమాచారం మౌనిక అందిస్తుంది. ఇయర్స్ నుంచి చాలా మందికి సెల్ఫ్ డిఫెన్స్ లో టెక్నిక్స్ నేర్పించిన రాణి రుద్రమ్మదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమిక్ ఫౌండర్ లక్ష్మి గారు ఉన్నారు. మరి సెల్ఫ్ డిఫెన్స్ లో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, దీని ద్వారా ఎంతవరకు బెనిఫిట్స్ ఉండో తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్. ఓకే, సో సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి, దీని ద్వారా అమ్మాయిలకు ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది? సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఆల్రెడీ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక ఇంత చిన్న బాబును కూడా మనం చేయలేపు ఇట్లా చేస్తే ఏమవుతాడు, ఆటోమేటిక్గా గార్డ్ చేసుకుంటాడు. మన మీద డిఫెన్స్ అనేది మన బాడీలో ఎప్పటికీ ఉంది, అది మనం కొంచెం కరెక్ట్ చేస్తున్నాం. అంతే, పిల్లలందరికీ మీలో కూడా ఈ శక్తి ఉంది అని బయటకు తీస్తున్నాం. ఏదైనా అన్ఫార్చునేట్లీ సంఘటనలు జరిగినప్పుడు కానీ, ఆడపిల్లల మీద అయినా మగపిల్లల మీద అయినా జరిగినప్పుడు వాళ్ళని వాళ్ళు ఎట్లా రక్షించుకోవాలి, ఏ విధంగా, అప్పుడు ఒక నైఫ్ దాడి కావచ్చు, ఒక చైన్ స్నాచింగ్ కావచ్చు, ఎవరైనా కిడ్నాప్ చేయడం కానీ, పిల్ల ఆడపిల్లల్ని తీసుకెళ్ళిపోవడం కానీ, రేప్ అటెంప్ట్ చేయడం కానీ, ఇలాంటివి జరిగినప్పుడు ఎట్లా తప్పించుకోవాలి, అలాంటి వాటి మీద మనం అవగాహన కల్పిస్తున్నాం. ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ ఎన్ని రోజుల పాటు మీ ట్రైనింగ్ ఇస్తారు, ఏ ఏజ్ వాళ్ళు దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు? ఇది నో ఏజ్ లిమిట్ అండి. మామూలుగా అయితే 6 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఎవరైనా ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన మీద వాళ్ళకి ఎగరాలి, దూకాలి, కిక్స్ కొట్టాలి, జంప్స్ కాదు. ఎవరైనా మీదకు వచ్చినప్పుడు మన చైన్ స్నాచింగ్ మీద పడిన వెంటనే ఏం చేయాలి, జుట్టు పట్టుకున్నారు వెంటనే ఏం చేయాలి, చేయబట్టి గుంజుతున్నారు ఇట్లా రా అని చెప్పి ఆ టైంలో ఎట్లా తప్పించుకోవాలి, అలాంటి సింపుల్ టెక్నిక్స్. దీనికి పేరెంట్స్ నుంచి ఎంతో సపోర్ట్ ఉంటుంది, అంటే విలేజ్లో చూసుకుంటే వాళ్ళకి ఎక్కువ దీని మీద నాలెడ్జ్ ఉండదు, సో అక్కడున్న పేరెంట్స్ ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటుంది దీనిపైన? ఇప్పుడు చాలా బాగుంది పేరెంట్స్ నుంచి. ఒకప్పుడు అయితే లేదు నిజంగా, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే కూడా పేరెంట్స్ వద్దమ్మా నీకెందుకని అబ్బాయిని ఒకలాగా అమ్మాయిని ఒకలాగా పెంచడం, అబ్బాయికైతే నేర్పించేవాళ్ళు అమ్మాయికైతే వద్దనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను ఇస్తున్న ట్రైనింగ్స్ కానీ కాలేజ్కి వెళ్ళిన పాప క్షేమంగా వస్తుందని గ్యారంటీ చెప్పలేము. అట్లాంటి పరిస్థితులు చూసినాక పేరెంట్స్ నుంచి ఎక్కువ ఎంకరేజ్మెంట్ మనం డైలీ చూస్తూ ఉంటాం. ఎన్నో సంఘటనలు అవుతూ ఉంటాయి అమ్మాయిల మీద, అగత్యాలు కావచ్చు ఏవైనా, సో ఈ సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా ఎంతవరకు మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు? ఎంతవరకు అంటే దాదాపుగా చేయొచ్చు, ఒక 90% వరకు సేవ్ కావచ్చు. మరీ ఏదో వాంటెడ్గా వచ్చి తెలియకుండా వెనక నుంచి వెళ్ళి దాడి చేయటం అట్లా చేస్తే చెప్పలేము. కానీ ప్రస్తుతం ఏంటంటే మనకి షీ టీమ్స్ కావచ్చు, అలానే ఆంధ్రాలో అయితేనేమో మన మహిళా రక్షక అని డిపార్ట్మెంట్స్ కూడా చాలా పథకాలు ఇలాంటి స్కీమ్స్ పెట్టడం, ఆడపిల్లల మీద జరిగే దాడుల గురించి ఒక అవగాహన కల్పిస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, స్టార్టింగ్లో ఎవరైనా టీచ్ చేస్తున్నారంటే వెంటనే డైల్ 100,
లేదా వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్ కంప్లైంట్ చేయటం వల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకొని చిన్న ప్రాబ్లమ్స్తోనే సొల్యూషన్ దొరుకుతుంది. ఈ టెక్నిక్స్ ద్వారా 90% వరకు అమ్మాయిలు రోజు జరుగుతున్న సంఘటనలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు. మరి ఇంతకు ఈ టెక్నిక్స్ ఎలా చేస్తారు మనం తెలుసుకుందాం పదండి. వెనక నుంచి ఎవరైనా కిడ్నాప్ చేయడానికి కానీ సడన్గా ఆడపిల్లని తీసుకుని వెళ్ళిపోవడానికి కానీ వచ్చి క్యాచ్ చేసినప్పుడు మనల్ని ఏం చేయాలి అర్థం కాదు. జనరల్గా వెనక నుంచి వచ్చాడు కాబట్టి భయపడి కంగారు పడటం సహజం. కంగారు పడకుండా ఎప్పుడైతే ఈ సెల్ఫ్ డిఫెన్స్ తెలిసి ఉంటుందో మనకి ఎట్లా బయటపడాలనే ఆలోచన వస్తుంది. అలాంటప్పుడు ఎలా చేయాలో చూడండి ఒకసారి. 1 అటాక్. ఇప్పుడు చూడండి, ట్రై చేస్తాం వదిలించుకోవడానికి. ఎలా వదులు, ఎవరు నువ్వు, హెడ్ లెగ్ ఏది వీలైతుంది. జస్ట్ చూడండి, బెండ్ అయిపోతాం. అలానే బెండ్ అయిపోయి జస్ట్ లెగ్ అంత ఈజీగా ఎంత బలవంతుడైనా సరే వాళ్ళు ఎప్పుడైతే లెగ్ పట్టుకొని మనం క్యాచ్ చేస్తామో అట్లీస్ట్ ఆ ఫ్యాంటు దొరికినా చాలు, గట్టిగా పుల్ చేసి లాగామంటే ఈజీగా బ్యాలెన్స్ ఉండదు అతనికి, వెనక్కి పడిపోయే ఛాన్స్ ఉంది. ఎంత బలవంతుడైనా ఈజీగా పడేయచ్చు. ఇదొక సింపుల్ టెక్నిక్. నెక్స్ట్ కిడ్నాప్. చూడండి, చాలామంది నోరు మూసేసి పిల్లలు వెనక నుంచి వచ్చి కిడ్నాప్ చేస్తాం చూస్తాం. అప్పుడు కూడా అర్థం కాదు ఏం చేయాలని. చాలామంది ఇలా కిడ్నాప్కి గురైన వాళ్ళు ఉన్నారు. కొంచెం తెలిసి ఉంటే ఈజీగా అతని బాడీలో పవర్ మొత్తం ఈ ఫింగర్లో తీసుకురావచ్చు మనం. అది కొంచెం ఐడియా ఉండాలి మనకి. చూడండి ఒకసారి, వచ్చి వెనక నుంచి నోరు మూసేస్తున్నాడు మనల్ని. ఇప్పుడు కూడా వదిలించుకోవడానికి ట్రై చేస్తాం, వదులు అని అవసరం లేదు. గట్టిగా ఎప్పుడైతే రిస్ట్ గట్టిగా ప్రెస్ చేసి ఇక్కడ పట్టుకొని ఈ ఫస్ట్ ఫింగర్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ ట్విస్ట్ అంతే. అతను లాస్ట్ మినిట్ వరకు ఆ ఫింగర్ వదలదు. చూడండి, ఎవరైనా టెస్ట్ చేసి ఈ ఫింగర్ని ఇలా అన్నామంటే అసలు ఏం చేయలేడు అని. ఆ హ్యాండ్తో నైఫ్ ఇచ్చినా కూడా ఏం చేయలేదు. ఫోర్స్గా అటాక్, ఆపోజిట్ డైరెక్షన్ బ్రేక్ అయిపోతుంది. జస్ట్ బెండ్, ఎల్బో కదా బెండ్ అయిపోతుంది. ఈజీగా అతను విలవిల్లాడతాడు పెయిన్తో, అతని చిన్ పట్టుకొని మనం ఈజీగా లెగ్లో హో అంతే. సింపుల్ బ్యాక్ బెండ్ అయిపోతాడు. ఈ ఫింగర్ మాత్రం లాస్ట్ మినిట్ వరకు వదలొద్దు. ఫస్ట్ ఫింగర్ పడినాక కిక్, వీలైతే 2 కిక్లు ఇవ్వటం, ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోవటం. అది సింపుల్ టెక్నిక్. వెనక నుంచి వచ్చి మన జుట్టు కానీ చైన్ స్నాచింగ్ కానీ ఏమైనా మన మీద చేయి వేసినప్పుడు ఇమీడియట్గా ఎలా టర్న్ అవ్వాలో చూడండి ఒకసారి. ఈజీగా 1 జస్ట్ టర్న్ హో లాగ్. ఎప్పుడైతే నేను హ్యాండ్ ఇట్లా అన్నానో ఆయన వదిలేస్తాడు పైన వచ్చేసి, వదలకపోతే హ్యాండ్ బ్రేక్ అయిపోతుంది. సింపుల్గా రిస్ట్ క్యాచ్, స్పీడ్గా షర్టు పట్టుకొని అతన్ని ఈజీగా హో సింపుల్గా పడినాక కిక్ అంతే. ఆ లెగ్ను ఎప్పుడైతే మనం స్వీప్ చేస్తామో ఈజీగా అన్బ్యాలెన్స్, ఆయన బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పడిపోతాడు కింద. సింపుల్ టెక్నిక్. ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్స్లో నైఫ్తో కానీ గొడ్డలతో కానీ మీద దాడి కామన్గా టార్గెట్ చూడండి, ఎక్కడైనా నెక్ మీద పడుతుంది. నైఫ్ అనగానే నెక్ మీద దాడి చేస్తారు. ఈ చిన్న బ్లాక్ తెలిసినట్టయితే ఈజీగా నెక్ మీద పడకుండా తప్పించుకునే అవకాశం ఉంది. సింపుల్ టెక్నిక్ చూడండి ఒకసారి. బ్లాక్ చేయకపోతే వెళ్ళిపోతుంది నెక్. చూడండి జస్ట్ బ్లాక్, చేయి కట్ అయినా పర్వాలేదు, నెక్ కట్ కాకుండా చూసుకోవాలి. ఇమీడియట్గా రిస్ట్ క్యాచ్, బ్లాక్ క్యాచ్ విత్ ఇన్ సెకండ్స్లో, స్టెప్ ఫార్వర్డ్ అంతే. అతను బ్యాక్ బెండ్ అయిపోతాడు, ఈజీగా గ్రాబ్ ద నైఫ్. మనం నైఫ్ను గ్రాబ్ చేయొచ్చు. అతను బ్యాక్ బెండ్ అయి ఉన్నాడు, అతని చేతిలో కానీ బాడీలో ఎలాంటి బలము ఉండదు. సింపుల్గా మన కంట్రోల్లో ఉంటాడు, నైఫ్ను తీసేసుకుంటాడు. ఈజీగా అతను పడేయచ్చు లేదంటే వదిలేయచ్చు. నైఫ్ మన చేతికి వచ్చింది కాబట్టి ఇప్పుడు అతను భయపడతాడు. ఇది సింపుల్ టెక్నిక్. చూసారు కదా, ఇప్పుడు మామూలుగా తెలిసిన వాళ్ళు కనిపించే వాళ్ళు చేయటం మామూలు సహజం. ఆ పిల్లలు చేయటం మీరు చూశారు. ఓన్లీ 3 డేస్ ప్రాక్టీస్లో ఇన్ని టెక్నిక్స్ నేర్చుకున్నారు. ఇదే కనుక ఒక 1 మంత్తో 2 మంత్స్తో పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే లైఫ్ లాంగ్ వీళ్ళ మీద ఎలాంటి దాడులు జరిగినా కూడా తప్పించుకోగలరు. వీళ్ళని వీళ్ళు రక్షించుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఇది. ఈ కాలేజ్ నుంచి కూడా మాకు పర్మిషన్ ఇవ్వడం, ఇందిరా ప్రియదర్శిని కాలేజీలో మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము వచ్చి పిల్లలకి దాదాపుగా ఒక 250 మెంబర్స్ మేము నేర్పించడం జరిగింది. చాలా నేర్చుకున్నాను ఇందులో. అసలు ఎంత ధైర్యం వచ్చిందంటే 3 డేస్లో వాళ్ళ టెక్నిక్స్ కానీ వాళ్ళు చెప్తున్న విధానం కానీ ఎంత బాగుందంటే మాకు ధైర్యం వచ్చింది. వీళ్ళందరూ నేర్చుకున్నారు, వీళ్ళందరూ చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారు. యాక్చువల్లీ నాకు ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటో తెలీదు, కానీ ఇక్కడ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ డే చాలా ఎంకరేజ్మెంట్తో చెప్పారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక గర్ల్కి ఒక పవర్ లాంటిది. అలోన్గా ఉన్నప్పుడు వీ క్యాన్, మనం చాలా ప్రొటెక్ట్గా ఉన్నామని మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ 3 రోజులే కానీ మాకు చాలా యూస్ఫుల్గా ఉంది. ఇందులో మాకు 6 టెక్నిక్స్ నేర్పించారు, ఎట్లా చేయాలి, మతలబ్ మనల్ని మనం ఎట్లా డిఫెన్స్ చేసుకోవాలి, ఎట్లా కాపాడుకోవాలని మంచిగా నేర్పించారు. సింపుల్ 8 టెక్నిక్స్ నేర్చుకుంటే కనుక మనని మనం ఎలాంటి సిచ్యువేషన్ నుంచి అయినా, అటాక్ నుంచి అయినా ఈజీగా ఎస్కేప్ కావచ్చని. ఈ టెక్నిక్స్ ఈజీగా ఉండడంతో చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరూ ఈజీగా నేర్చుకుంటున్నారని చెప్తున్నారు.
ఫిజికలీ హ్యాండిక్యాప్ మెంటలీ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా ఈ టెక్నిక్స్ నేర్చుకుంటే కనుక సెల్ఫ్ని ఈజీగా డిఫెన్స్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇది సెల్ఫ్ డిఫెన్స్ పైన స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ ప్రభాకర్తో మోనికా, V6 న్యూస్ హైదరాబాద్. That's all in Hamara Hyderabad. Stay tuned.